వైసీపీ కనుక ఇప్పుడు ఇదిగో ఇవన్నీ చేస్తే తప్ప మేము ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేయమంటే చేసి తీరాలి. ఇది లెక్కలో అంకెలు చూసిన వాడు అప్పటికని తెలుసు. ఏమి ఇప్పుడు ఎన్డీఏకి ఏం మెజార్టీ లేదు, ఓడిపోద్ది. యాక్చువల్గా అయితే ఈ వీళ్ళు ఉన్నవాళ్ళు వేయాలి. ఇవి ఉన్నవాళ్ళలో పెద్ద ఫోర్స్ ఇండియాలో వైసీపీ. ఏపీలో ఉంది 23 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఓటు షేర్ అంతా మన పేపర్లో వేశారు కదా, 43,000 ఓట్లు. చూద్దాం, అడిగాడు అనుకోండి ఆయన. డెఫినెట్గా జగన్ ఆడుతున్నటువంటి గేమ్ కరెక్ట్ అనమాట. అవి పెద్ద పెద్ద ఇవన్నీ ఎందుకండి మనకి ఈ రిలీజియన్లు సెక్యులరిజం ఇవన్నీ ఇప్పుడు నెంబర్స్. ఇప్పుడు వైసీపీ కనుక ఇప్పుడు ఇదిగో ఇవన్నీ చేస్తే తప్ప మేము ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేయమంటే చేసి తీరాలి. ఇది లెక్కలో అంకెలు చూసిన వాడు అప్పటికని తెలుసు. ఏమి ఇప్పుడు ఎన్డీఏకి ఏం మెజార్టీ లేదు, ఓడిపోద్ది. యాక్చువల్గా అయితే ఈ వీళ్ళు ఉన్నవాళ్ళు వేయాలి. ఇవి ఉన్నవాళ్ళలో పెద్ద ఫోర్స్ ఇండియాలో వైసీపీ. ఏపీలో ఉంది 23 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఓటు షేర్ అంతా మన పేపర్లో వేశారు కదా, 43,000 ఓట్లు. చూద్దాం, అడిగాడు అనుకోండి ఆయన. డెఫినెట్గా జగన్ ఆడుతున్నటువంటి గేమ్ కరెక్ట్ అనమాట. అవి పెద్ద పెద్ద ఇవన్నీ ఎందుకండి మనకి ఈ రిలీజియన్లు సెక్యులరిజం ఇవన్నీ.